అయితే కాఫీ తాగేద్దాం అనుకుంటున్నాము. కాఫీ తాగుతున్నాము. మేకడు వస్తే నాకు అస్సలు నచ్చదు అండి, అందుకని నేను ఊదుకోను ఫిగలుకుంటు. నాకైతే ఇలా నురుగు బాగా ఇలా ఉంటేనే కాఫీ నచ్చుతుంది ఫ్రెండ్స్. రోజు ఇలా ఒక కాఫీ తాగుతానమాట చూడండి. మా ఇంట్లో ఎవరు తారు, ఓన్లీ నేనే ఒక కప్ కాఫీ. చట్నీ రెడీ, పక్కన తీసేసుకుందాం. ఇప్పుడు బోండా ప్రిపేర్ చేసుకుందాం. గో బోండాకి అయితే ఆనియన్స్ కోసుకుంటున్నామండి. ఈ ఎండకి చెమట అయితే కారిపోతుంది. వీలైనంత వరకు మార్నింగే వంట కంప్లీట్ చేసుకోవడం బెటర్. వీలైనంత వరకు నాకైతే చాలా అస్సలకి ఎండ బాగా ఎక్కువగా ఉందండి. నిన్నైతే ఉరుములు మెరుపులు వచ్చినాయి, బాగా వర్షం పడుతుంది అనుకున్నాం, కానీ చుక్క కూడా పడకుండానే ఆగిపోయింది. ఇప్పుడు నేను బోండాకైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను అండి. నిన్న దోసుకేసాను అనమాట, నిన్న దోసు చేశాను. ఈరోజు బోండా కావాలన్నారు పిల్లలు, అందుకని ఉప్పు షోడా ఉప్పు హాయ్ గో. మధ్యాహ్నం లంచ్కి కూడా ఒక పక్క పెట్టారు అవుతూ ఉంటుంది. హాయ్
ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? గుడ్ మార్నింగ్. నా మార్నింగ్ రొటీన్ స్టార్ట్ చేస్తాను. చూడండి, ఈరోజు బోండా చేస్తున్నాను అనమాట. దానికి చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. చట్నీకి తర్వాత వేసుకుంటున్నాను. చూడండి, చిట్టి చిట్టి బోండాలు, పల్లె చట్నీ. వీళ్ళు ఎంతమందికి ఇష్టం షేర్ చేయండి. అద్దుకోవడం, నోట్లో వేసేసుకోవడం, అంతే. అయితే ఉడుతుంది, దాంట్లో ఉప్పు వేసుకొని వేసుకొని వేసుకుందాం. కుక్కర్లు కాబట్టి ఆల్మోస్ట్ ఉడికిపోయింది. చూడండి కుక్కర్లో అంత మంచి. తెల్లగడ్డ కూడా వేసుకోవచ్చు, కానీ మనకు తెల్లగడ్డ లేదు, అయిపోయి మర్చిపోయాను. బాగా లేదు లేదు, ఇంకా కొంచెం పనిచేస్తున్నా. వేసిన వెంటనే మూత పెట్టారు, కొంచెం బాగుంటుంది స్మెల్ దానికి పడుతుంది. పిచ్చుకునేది లంచ్కి అయితే పప్పు రెడీ అయిపోయింది. ఇంకా అన్నం ఉంది, అప్పడాలకి ఇచ్చేస్తే లంచ్ రెడీ అయిపోతుంది. నిన్న మా ఫ్రెండ్ వాళ్ళ షాప్కి వెళ్ళానండి, అక్కడి నుంచి ఒక శారీ వేసాను. చూడండి, ఇది చూపించిన తర్వాత దీని కాస్ట్ ఎంత ఉంటుందో గెస్ చేసి కామెంట్ చేయండి, కరెక్టో కాదో నేను చెప్తాను. ఏదో పట్టు అని చెప్పింది కానీ అది ఏంటి అనేది అయితే నాకు క్లారిటీ కరెక్ట్గా లేదు. చూడండి, ఆరెంజ్ కలరు, గ్రీన్ కలర్ బార్డరు. టాట్ చూడండి, శారీ అయితే ఇది పైన చిన్న బార్డర్ వచ్చింది, కింద పెద్ద బార్డర్ వచ్చింది అన్నమాట. Yeah.
వంట అయిపోయిన తర్వాత పిల్లల గుడ్డలు ఉంటే కొంచెం మడతలు పెట్టి ర్యాక్లో సర్దేసి ఇదిగో మళ్ళీ ఇలా రైస్ ఉడకపెట్టేసాను. ఇప్పుడు పప్పులో కొంచెం అప్పడాలు వేగిద్దామని వేగిస్తున్నాను. వాడు చూడండి ఎలా చూస్తున్నాడు. చిన్న చిన్న అప్పడాలు పుట్టవాళ్ళతో అలా ఏం టైము, ఇంకా పిల్లలు ఉన్నారు కదా. రైస్ ఏమన్నా తింటారంటే చేసేస్తే వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోండి. అప్పుడు వచ్చినది 10 రూపీస్.